పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి మనం ఏం చేసాం వాడు పరోక్ష యుద్ధం చేస్తే మనం ప్రత్యక్షంగా వాడిని దెబ్బ కొట్టింది ఆర్థిక మూలాలానికి సంబంధించి ఎలా అయితే వాడికి ఉన్నటువంటి మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశంలో దెబ్బేసాం ఆర్థిక పరమైనటువంటి దెబ్బతీసాం చైనాకి ఏం చేస్తున్నాం అది తయారు చేసే ఉత్పత్తులు ఇప్పుడు మనం తయారు చేసి వాడికి షాకిస్తున్నాం అయితే ఒక్కరోజులో మారిపోతుందంటే మారిపోదు కానీ ఒక ఎత్తుగడ ఇదే పనిని తైవాన్ మీద చైనా చేస్తుంది చైనాలో ఈ ఫైన్ యాపిల్ కానీ సీతాఫలాలు కానీ బాగా అమ్ముడుపోతాయి అవన్నీ తైవాన్ నుంచినే ప్రధానంగా దిగుమతి అయ్యేటువంటి ఇప్పుడు తైవాన్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి తైవాన్లో ప్రజా తిరుగుబాటు రావడానికి తైవాన్లో రైతులను దెబ్బ కొట్టడానికి ఇప్పుడు చైనా ఒక ఎత్తుగడ వేసింది ఏంటంటే తైవాన్కి సంబంధించినటువంటి ఈ ఫైన్ యాపిల్ నిన్ను తర్వాత సీతాఫలాల్ని దిగుమతిని ఆపేసింది ఏమని చెప్పిందంటే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయన్నటువంటి పదాన్ని చెప్పింది సీతాఫలం వాక్సాఫిల్ ఈ రెండిట్లో కూడా ఈ పళ్ళ రకాల దిగుమతుల్ని ఆపివేస్తున్నటువంటి చెప్తూ ఆ పండ్లలోని క్రిముల వల్ల మా దేశంలో ఉన్న పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని మా సైంటిస్టులు చెప్తున్నారు తైవాన్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి సీతాఫలాల్లో ప్లానో కోకస్ మైనర్ అనే తెగులు తరచుగా గుర్తిస్తున్నామనేది చైనా కస్టమ్స్ విభాగం వాళ్ళు ప్రకటించారు దీంతో ఈ రెండు పండ్ల దిగుమతుల్ని అడ్డుకోవాలని గ్యాంగ్ డాంగ్ శాఖకు చెందినటువంటి అన్ని బ్రాంచీలని కస్టమ్స్ విభాగం ఆదేశించింది ఎలాంటి శాస్త్రీయ కారణాలు వెల్లడించకుండానే చైనా ఏకపక్షంగా వాదిస్తోంది అన్నటువంటి తైవాన్ వ్యవసాయ మంత్రి చంఛీ చుంగ్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటిది మేము దీన్ని అంగీకరించాం సెప్టెంబర్ లోపు ప్రస్తుత సమస్యకి పరిష్కారం కనుగొనాలని మా అభ్యర్థులకు సమాధానం ఇవ్వకపోతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తామన్నటువంటిది తైవాన్ చేస్తున్నటువంటి హెచ్చరిక చైనా నిర్ణయంతో ప్రభావితం అవుతున్నటువంటి రైతులకి సాయంగా వంద మిలియన్ తైపే డాలర్లు అంటే మన ద ఇండియన్ కరెన్సీలో ఇరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది తైవాన్ గవర్నమెంట్ చైనా ఇదే ఇదే ఏడాది ఫిబ్రవరిలో కూడా హానికారక క్రీములు ఆయన కారణం చూపుతూ తైవాన్ ఫైనాపిల్ దిగుమతులను కూడా నిషేధించింది ఇప్పుడు వీటిని నిషేధించినటువంటి నేపథ్యంలో ఇది ఒక ట్యాక్టికల్ గేమ్ అన్నటువంటి తైవాన్కి అర్థమైంది అందుకనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆర్థిక ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి